ఇంకొంచెం వెళ్ళండి, బీప్ సౌండ్ వస్తే ఆపండి, ఇంకా బ్యాక్ ఇంకా బ్యాక్ ఇంకా ఇంకా బ్యాక్ ఇంకా బ్యాక్ బీప్ సౌండ్ ఇంకొంచెం వెళ్ళచ్చు, ఇంకొంచెం ఇంకొంచెం వెళ్ళచ్చు. స్టాప్ బ్రేక్. ఓకేనా, ఈ విధంగా మనము ఒక రెండు వెహికల్స్ మధ్యలో మనము పార్క్ చేయొచ్చు. ఇంకొంచెం ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి, స్టీరింగ్ స్ట్రైట్ చేశారు కదా, ఇప్పుడు కరెక్ట్గా మధ్యలోనే ఉన్నారు. ఒకవేళ మీకు కొంచెం బ్యాక్ వెళ్తే ఫ్రంట్కి అలాగే అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే కరెక్ట్ మిడిల్లో ఉన్నారు, ఈ వెహికల్కి ఈ వెహికల్కి మధ్యలో ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహన్ రాజన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యశ్వంత్ కుమార్. యశ్వంత్ కుమార్కి ఈరోజు ప్యారలల్ పార్కింగ్ చెప్పబోతున్నాను. మనం ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఫార్వర్డ్ డ్రైవింగ్ మొత్తం చేసేస్తాము, కానీ ఎక్కడైనా పార్కింగ్ చేసేటప్పుడు రివర్స్ గేర్ వేయాలని అవసరం ఉండేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఈ అలాంటివన్నీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ ప్యారలల్ పార్కింగ్ మన సిటీలో ఎక్కడ యూజ్ఫుల్ అంటే, ప్యారలల్ పార్కింగ్ అంటే ఒక వెహికల్కి ప్యారలల్గా ఆపడం, దాన్నే ప్యారలల్ పార్కింగ్ అంటారు. మనం రివర్స్ గేర్లోనే ప్యారలల్ పార్కింగ్ ఎందుకు చేస్తామంటే, ముందు ఒక వెహికల్ వెనక ఒక వెహికల్ ఉందంటే మధ్యలో ఒక స్లాట్ ఉందంటే ఆ స్లాట్లో మనం ఫార్వర్డ్లో ఎంటర్ అయ్యి పార్క్ చేయలేము ఎప్పుడు కూడా, అందుకే రివర్స్లో పార్క్ చేస్తాం. ఒకవేళ రెండు స్లాట్లు గ్యాప్ ఉందనుకోండి, అప్పుడు మనం ఫార్వర్డ్లో కట్ చేసి పెట్టేయచ్చు, కానీ ఒకే స్లాట్ మధ్యలో ఉందంటే ఖచ్చితంగా మనం రివర్స్ గేర్లోనే పెట్టాలి. సో అది ఏ విధంగా పెట్టాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. యశ్వంత్ కుమార్, మీకైతే ప్యారలల్ పార్కింగ్ అయితే ఇదివరకు చెప్పలేదు, ఓకే? రివర్స్ ఎల్ కటింగ్ చెప్పి ఉంటానేమో లాస్ట్ టైం చెప్పాను కదా, ఓకే. ఇది ప్యారలల్, ప్యారలల్ అంటే ఒక వెహికల్కి ప్యారలల్గా ఆపడం, ఓకే. ఈ పార్కింగ్ మీకు, మీరు వైజాగ్లో ఉంటారు కదా, మీరు మీకు ఈ పార్కింగ్ ఎక్కడ యూజ్ఫుల్ అంటే, ఎక్కడైనా సెల్లర్లోకి వెళ్ళేటప్పుడు అయితే ఎల్ కటింగ్ ఉంటుంది, ఇది ఉండదు. తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళినా సెల్లర్స్లో ఎల్ కటింగే, పార్క్ అపార్ట్మెంట్స్లో అయినా ఎల్ కటింగే, మ్యాక్సిమం ఎల్ కటింగే. కానీ ఇది ఏంటంటే, బీచ్ వైపు వెళ్ళారంటే బీచ్ రోడ్స్లో పక్కనే ఆపుతుంటారు కదా, స్ట్రైట్గా ఇలా పక్కన అలా ఆపేస్తుంటారు కదా, అలాంటి దగ్గర మధ్యలో ఎక్కడైనా గ్యాప్ ఉందంటే అలాంటి దగ్గర ప్యారలల్గా పార్క్ చేయాలి. అలాంటప్పుడు మీకు ఇదే యూజ్ఫుల్ అనమాట, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను బయట నుంచి చెప్తాను, ఓకేనా? లోపల మీరు క్లియర్గా చేయాలి. సో నేను డైరెక్షన్ మాత్రమే చెప్తాను, ఓకే? డైరెక్షన్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. ఏ విధంగా మనము ఒక రెండు వెహికల్స్ మధ్యలో వెహికల్ని ఫిక్స్ చేయడం అనేది చాలా క్లియర్గా చెప్పబోతున్నాను, ఓకేనా యశ్వంత్ కుమార్? ఓకే ఓకే, ఇప్పుడు నేను మీకు బయట డైరెక్షన్ చెప్తాను. సరే, బయట డైరెక్షన్ చెప్పేటప్పుడు మీకు బయట పార్కింగ్ ప్లేస్ కూడా మీకు కనిపించాలి, ఓకేనా? పార్కింగ్ ప్లేస్ అంటే ఈ నేను ఇంకొక కెమెరాలో పార్కింగ్ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను బయట, ఓకేనా? ఓకే యశ్వంత్ కుమార్, మీకు పార్కింగ్ ప్లేస్ మీకు లెఫ్ట్ సైడ్ ఉంది, ఓకే? మీరు లెఫ్ట్ సైడ్ బ్యాక్ విండ్షీల్డ్లో చూడొచ్చు, బ్యాక్ మిర్రర్లో కూడా చూసుకోవచ్చు, ఓకేనా? ఆ విధంగా మీరు ప్రొసీడ్ అవ్వండి. నేను మన పార్కింగ్ ప్లేస్ అక్కడ ఉంది, ఏంటది లారీకి బస్కి మధ్యలో పార్కింగ్ ప్లేస్, అది ఎక్కువ ప్లేస్ కాదు, చాలా చిన్న ప్లేస్. మీరైతే చాలా క్లియర్గా చేయాలి, ఓకే? రివర్స్ గేర్ వేసుకోండి, రివర్స్ గేర్ వేశారు కదా, ఓకే, అలా బ్యాక్ వెళ్ళండి. ఒక్క నిమిషం, నేను అక్కడ క్లియర్గా అక్కడ చెప్తాను. ఓకే, స్ట్రైట్గా బ్యాక్ రండి, బ్యాక్ రండి, స్ట్రైట్గా అలా రండి, అలా రండి, అలా అక్కడ ఆగండి, స్టాప్. ఓకే, ఇంకొంచెం రండి, ఇంకొంచెం రండి, లిటిల్ బ్యాక్, స్టాప్ బ్రేక్ ఆపండి, ఆపండి, ఇంకా కొంచెం రండి, ఇంకా కొంచెం రండి, స్టాప్ బ్రేక్. ఓకే, చూస్తున్నారు కదా, కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి స్టీరింగ్ మొత్తం. ఇప్పుడు మీరు పార్కింగ్ ప్లేస్కి ఒక 1 మీటర్ ముందుకున్నారు, ఓకేనా? అంటే అది మీరు గెస్ చేయగలగాలి, నేను బయట నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కంప్లీట్ లెఫ్ట్ తిప్పారు కదా, ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి నెమ్మదిగా. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారుగా, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకోవాలి, అలా బ్యాక్ వెళ్ళండి,
అలా వెళ్ళండి, అలా వెళ్ళండి, అలా వెళ్ళండి, అలా వెళ్ళండి. స్టీరింగ్ ఏమి తిప్పకూడదు, ఇంకా వెళ్ళండి. స్టీరింగ్ ఏమీ తిప్పకూడదు, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. స్టాప్ బ్రేక్ అలా ఆపండి. ఓకేనా? ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి. ఓకే, కొంచెం బ్యాక్ వెళ్ళండి, ఇంకొంచెం బ్యాక్. స్టాప్ బ్రేక్, బ్రేక్. ఇప్పుడు స్టీరింగ్, ఓకే, బ్యాక్ వెళ్ళండి. చిన్నగా చిన్నగా వెళ్ళండి, అలా వెళ్ళండి, అలా వెళ్ళండి, అలా వెళ్ళండి, అలా ఆపండి, అలా ఆపండి, అలా నెమ్మది. ఇంకొంచెం వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. బీప్ సౌండ్ వస్తే ఆపండి. ఇంకా బ్యాక్, ఇంకా బ్యాక్, ఇంకా ఇంకా బ్యాక్, ఇంకా బ్యాక్. బీప్ సౌండ్, ఇంకొంచెం వెళ్ళచ్చు, ఇంకొంచెం, ఇంకొంచెం వెళ్ళచ్చు. స్టాప్ బ్రేక్, ఓకేనా? ఈ విధంగా మనము ఒక రెండు వెహికల్స్ మధ్యలో మనము పార్క్ చేయొచ్చు. ఇంకొంచెం ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి. స్టీరింగ్ స్ట్రైట్ చేశారు కదా, ఇప్పుడు కరెక్ట్గా మధ్యలోనే ఉన్నారు. ఒకవేళ మీకు కొంచెం బ్యాక్ వెళ్తే ఫ్రంట్కి అలాగే అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే కరెక్ట్గా మిడిల్లో ఉన్నారు, ఈ వెహికల్కి ఈ వెహికల్కి మధ్యలో ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు మీరు మళ్ళీ బయటికి తీసేటప్పుడు ముందు నుంచి వెహికల్స్ వచ్చే విధానము, వెనక్కి నుంచి వెహికల్స్ వచ్చే విధానం చూసి ఎంటర్ అవ్వాలి. ఎవరైనా వస్తే మీరు బయటికి రాకూడదు, ఎందుకంటే అంత ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది కానీ చాలా బిజీగా ఉంటుంది. ఓకేనా? ఇది ప్యారలల్ పార్కింగ్. మీరు ఎక్కడైనా ఎలాంటి దగ్గర మీరు చేసేటప్పుడైనా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకోండి. వేసారు కదా, కంప్లీట్ రైట్ తిప్పేయండి. స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పేయండి. ఓకే, తిప్పారు కదా. చిన్న చిన్నగా ఫ్రంట్కి రండి, చాలా చిన్నగా. అలా రండి, అలా రండి, అలా రండి. ఎవరు వస్తున్నారా? ఓకే, అలా వెయిట్ చేయండి. అప్పుడు ఓకే, ముందుకు రండి. అలా ఆగిపోయారు కదా, అలా అలా. ఇప్పుడు అలా లెఫ్ట్ తిప్పండి, కొంచెం కొంచెం, ఒకేసారిగా కాదు. క్లచ్ పట్టుకోండి. స్టాప్ బ్రేక్. యశ్వంత్ కుమార్, అర్థమైందా? అర్థమైంది కదా. ఈ విధంగా మీరు పార్క్ చేయొచ్చు. ఇప్పుడు లోపలికి వస్తున్నాను. ఓకే, ఈ విధంగా మీరు పార్కింగ్, ప్యారలల్ పార్కింగ్ అనేది ఈ విధంగా చేయొచ్చు. ఇది కూడా బ్యాక్ వ్యూ క్లియర్గా చూస్తేనే, బ్యాక్ వ్యూ క్లియర్గా చూస్తేనే మీరు క్లియర్గా పార్క్ చేయగలరు. ఈ లెఫ్ట్లో ఆపండి, కొంచెం రైట్, కొంచెం రైట్. ఇప్పుడు ఆ గ్యాప్లో మీరు పెట్టడానికి రివర్స్ గేర్లో ట్రై చేస్తే మీరు ఎంటర్ చేయలేరు, అంత క్లోజ్గా పెట్టలేరు, లోపలికి ఫిక్స్ చేయలేరు వెహికల్ని. సారీ, ఆ మిడిల్ గ్యాప్లో మీరు ఫార్వర్డ్లో మీరు ట్రై చేస్తే అంత లోపల ఫిక్స్ చేయలేరు, క్లియర్గా పెట్టలేరు, కాబట్టి రివర్స్ గేర్లోనే సాధ్యమవుతుంది. సో అందుకు మనం రివర్స్ గేర్లో చెప్పాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. ఇంకా క్లాసెస్ దగ్గర పడ్డాయి కదా, 2-3 డేస్ ఓన్లీ బ్యాలెన్స్ ఉంది. టోటల్ మొత్తం అంతా మీకు క్లియర్గా చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే మీ ఇంటి దగ్గర పార్కింగ్ ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, అది కూడా క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.